చైతన్య శాశ్వత శాంతో వ్యోమాతీతో నిరంజన బిందునాద కళాతీత తస్మై శ్రీ గురవే నమః. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మాధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ప్రేక్షకులందరికీ ఆదివారం భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మార్చి 1వ తారీఖు 2020 శ్రీ వికారినామ సంవత్సరం పాల్గొన మాసం, తిది సప్తమి ఉన్నది, నక్షత్రం కృత్తిక. ఈరోజు ఆదివారం కాబట్టి 12 రాశుల వారి మీద కూడాను రవిగ్రహం యొక్క ప్రభావం ఉంటుంది. ఈ రవిగ్రహం అంటే పితృకారకుడు. రవిగ్రహం అనుకూలిస్తే రాజకీయ ప్రాప్తి ఉంటుంది. రవిగ్రహం అనుకూలిస్తే శాశ్వతమైనటువంటి కీర్తి, సంపద, ఐశ్వర్యం, ఆయుహు, ఆరోగ్యం లభిస్తుంది. ఈ రవిగ్రహం అనుకూలించాలి అంటే తండ్రి గారి యొక్క ఆజ్ఞను ధిక్కరించవద్దు. తండ్రి పాదాలకు నమస్కరించడం వలన, తాతగారి పాదాలకు నమస్కరించడం వలన, తండ్రి గారి దీవెనలు తీసుకోవడం వలన, తండ్రి లేనటువంటి వారి చిత్రపటానికి నమస్కరించుకోవడం వలన కూడా ఈ యొక్క రవిగ్రహం అనుకూలిస్తుంది. సూర్య నమస్కారాలు చేయడం వలన, ఆదిత్య హృదయ పారాయణం చేయడం వలన రవిగ్రహం అనుకూలిస్తుంది. శ్రీరాముడంతటి వాడే తండ్రి సేవలో నిమగ్నుడయ్యాడు, తండ్రి మాటను జవదాటనే లేదు. అందుకే మరల ఆయనకు అయోధ్యా నగరాన్ని పరిపాలించేటువంటి ఆవశ్యకత, మంచి అనుకూలమైనటువంటి జాతకం వరించింది కదండి. కాబట్టి పితృసేవలో ఉంటేనే ఆ రవిగ్రహం అనుకూలిస్తుంది. ఇక 6000 సార్లు రవిజపం చేయండి, గోధుమలు దానం చేయండి, శక్తి కొలదిగా బంగారం దానం చేయండి, ఈ యొక్క రవిగ్రహం అనుకూలిస్తుంది. ధ్యాన శ్లోకం. జప కుసుమ సంకాశిం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపగ్నిం ప్రణతోస్మి దివాకరం. ఇదండి ధ్యాన శ్లోకం. ఇక రాశి ఫలితాలలో ముందుగా మేషరాశి. ఆకస్మిక ధనలబ్ధి ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడితే సంఘసేవ కార్యక్రమాల్లో ఈరోజు పాల్గొంటారు. ఊహించిన రీతిలో పాత బాక్యలన్నీ కూడా వసూలవుతాయి. వాహన యోగం ఉంటుంది. వ్యాపారులకు ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. ఈ మేషరాశి వారు ఈరోజు ఎరుపు రంగు ధరించడం వలన, తూర్పు దిశ ప్రయాణాలు చేయడం వలన, ఆదిత్య హృదయ పారాయణం వలన శుభఫలితాలుంటాయి. నక్షత్రాగ్రహతారాణాం అధిపో విశ్వభావన తేజసామపి తేజస్వి ద్వాదశాత్మా నమోస్తుతే అంటూ సూర్యునికి ఎదురుగా నిలబడి నమస్కారం చేయండి, అనుకూల ఫలితాలుంటాయి. తదుపరి వృషభ రాశి. శ్రమకు తగినటువంటి ఫలితం కనిపిస్తుంది. వస్తు లాభాలు ఉంటాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు, ఆలయాలు సందర్శిస్తారు, కుటుంబంలో సమస్యలు తీరి ఊరట చెందుతారు, కుటుంబ సభ్యులందరూ కూడా మీకు ఫేవర్ అవుతారు, వ్యాపారులకు ఉద్యోగులకు చిక్కులు తొలగుతాయి, మీరు అనుకున్నటువంటి విధంగా ధనలబ్ధి ఉంటుంది. ఈ వృషభ రాశి వారు ఈరోజు ఎరుపు రంగు ధరించడం వలన, తూర్పు దిశ ప్రయాణాలు చేయడం వలన, సూర్య నమస్కారాలు చేయడం వలన శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి మిథున రాశి. మిత్రులతో వివాదాలు తీరి ఊరట చెందుతారు, ఆలోచనలన్నీ మీకు ఫేవర్ అవుతాయి, కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి, ఏంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. మీ మాటకారితనంతో, మీ మధురమైనటువంటి వాక్కులతో అందరినీ ఆకర్షిస్తారు. ఉద్యోగులైనటువంటి వారికి అనుకూలంగా ఉన్నది, విద్యార్థులకు మంచి రిజల్ట్ వస్తుంది. ఈ మిథున రాశి వారు ఈరోజు ఎరుపు రంగు ధరించడం వలన, తూర్పు దిశ ప్రయాణాలు చేయడం వలన, సూర్య దేవాలయాన్ని దర్శించడం వలన శుభ ఫలితాలు ఉంటాయి. సూర్యనారాయణ స్వామి దేవాలయం నాగలాపురంలో ఉన్నది, అక్కడ స్వామివారిని దర్శించుకోవడం వలన మీకు శుభ ఫలితం ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. మిత్రుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయి, ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది, దూర ప్రయాణాలు కలిసి వస్తాయి, బంధువులతో సఖ్యత ఏర్పడుతుంది, దైవ దర్శనాలు ఆనందాన్ని కలిగిస్తాయి, ఉద్యోగులైనటువంటి వారికి అనుకూలంగా ఉన్నది. ఈ కర్కాటక రాశి వారు ఎరుపు రంగు ధరించడం వలన, తూర్పు దిశ ప్రయాణాలు చేయడం వలన, సూర్య నమస్కారాలు చేయడం వలన, ఆదిత్య హృదయ పారాయణం వలన శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి సింహరాశి. సన్నిహితులతో సఖ్యత, విందు వినోదాల్లో పాల్గొంటారు, శుభకార్యాల్లో పాల్గొంటారు, ధనలబ్ధి ఉంటుంది, చిత్రమైనటువంటి సంఘటనలు ఉంటాయి, వాహన యోగం ఉంటుంది, వ్యాపారులైనటువంటి వారికి ఉద్యోగులకు సంతృప్తికరంగా ఉంటుంది. ఈ సింహరాశి వారు ఈరోజు పసుపు రంగు ధరించడం వలన, తూర్పు దిశ ప్రయాణాలు చేయడం వలన, అంగారక స్తోత్ర పారాయణం వలన శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి కన్యారాశి. ఎంటా బయట ఒత్తిడి ఉంటుంది, ఆధ్యాత్మిక చింతన ఉంటుంది, వ్యవహారాలలో ఆటంకాలు ఉంటాయి, ప్రయాణాలు వాయిదా పడతాయి, రావలసిన ధనం కూడాను సమయానికి రాక ఇబ్బందులు పడతారు, ఉద్యోగులకు ఇబ్బందులు ఉన్నాయి. ఈ కన్యారాశి వారు ఈరోజు తెలుపు రంగు ధరించడం వలన, తూర్పు దిశ ప్రయాణాలు చేయడం వలన, అంగారక స్తోత్ర పారాయణం శుభ ఫలితాలను కలిగిస్తుంది. తదుపరి తులారాశి. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు, ఆధ్యాత్మిక చింతన ఉంటుంది, వ్యవహారాల్లో విజయం ఉంటుంది, శుభకార్యాల్లో పాల్గొంటారు, వ్యాపారులకు ఉద్యోగులకు మరింత ఉత్సాహవంతంగా అన్ని పనులు పూర్తవుతాయి, విందు వినోదాలలో పాల్గొంటారు. ఈ తులారాశి వారు ఎరుపు రంగు ధరించడం వలన, ఉత్తర దిశ ప్రయాణాలు చేయడం వలన, సూర్య నమస్కారాలు చేయడం వలన శుభ ఫలితాలుంటాయి. తదుపరి వృశ్చిక రాశి.
చేపట్టినటువంటి పనులన్నీ కూడా సజావుగా పూర్తవుతాయి. కష్టానికి తగినటువంటి మంచి గుర్తింపు లభిస్తుంది. శ్రమయేవ జయతే అనేటువంటి విధంగా మీరు ముందుకు వెళతారు. ఆకస్మిక ధనలబ్ధి ఉంటుంది. రుణాలు తీరి వరడ చెందుతారు. సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది. ఉద్యోగులు అనేటువంటి వారికి ఆశించినటువంటి రిజల్ట్ వస్తుంది. అలాగే విద్యార్థులకు మంచి మార్కులు వస్తాయి. ఉద్యోగులు ఏదైతే కోరుతున్నారో ధనం అంతకు రెట్టింపు ధనాన్ని మీరు పొందుతారు. ఈ వృశ్చిక రాశి వారు ఎరుపు రంగు ధరించడం వలన, తూర్పు దిశ ప్రయాణాలు చేయడం వలన, తండ్రి గారికి సేవ చేయడం వలన మరిన్ని శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి ధనురాశి. మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆలయాలు సందర్శిస్తారు. పనులన్నీ సకాలంలో మీరు పూర్తి చేయగలుగుతారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగులకు ఒత్తిడి తిరిగి వరడ చెందుతారు. విద్యార్థులకు మంచి రిజల్ట్ వస్తుంది. ఈ ధనురాశి వారు ఎరుపు రంగు ధరించడం వలన, తూర్పు దిశ ప్రయాణాలు చేయడం వలన, సూర్య దేవాలయాన్ని దర్శించడం వలన మేలు ఫలితం ఉంటుంది. తదుపరి మకర రాశి. ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు ఉంటాయి. కుటుంబంలో మీరే పైచేయిగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. వాయిదా పడినటువంటి పనులు కూడాను, పెండింగ్లో ఉండేవి కూడాను ఈరోజు మీరు పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. బంధువులందరూ కూడాను మీకు ఫేవర్ అవుతారు. ఉద్యోగులకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఈ మకర రాశి వారు ఎరుపు రంగు ధరించడం వలన, తూర్పు దిశ ప్రయాణాలు చేయడం వలన, సూర్య నమస్కారాలు చేయడం వలన శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి కుంభరాశి. కొత్తగా మీరు చేసేటువంటి ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆలోచనలన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. ప్రయాణాలన్నీ కూడా మీరు లాభాలు పొందుతారు. ప్రయాణాలలో అన్నింటిలో అనుకూలమైనటువంటి విధంగా ఉన్నది. వ్యాపారులకు ఉద్యోగులకు మంచి లాభాలు ఉన్నాయి. ఈ కుంభరాశి వారు ఈరోజు నీలం వర్ణం ధరించడం వలన, తూర్పు దిశ ప్రయాణాలు చేయడం వలన, తండ్రి గారికి మంచి రుచికరమైన భోజనం ఇవ్వడం వలన శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి మీనరాశి. వ్యవహారాల్లో ఉన్న అవాంతరాలు తొలగిపోతాయి. రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధనలబ్ధి ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. శ్రమకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారులకు ఉద్యోగులకు ఉన్న చికాకులు తొలగి మంచి ధనలబ్ధి ఉంటుంది. ఈ మీనరాశి వారు ఈరోజు ఎరుపు రంగు ధరించడం వలన, అలాగే తూర్పు దిశ ప్రయాణాలు చేయడం వలన, తండ్రి గారికి మంచి రుచికరమైన భోజనం ఇవ్వడం వలన మంచి శుభ ఫలితం దక్కుతుంది. మంగళం మహాతు. సర్వే సంతు సుఖినః, అందరూ సుఖంగా ఉండాలి. సర్వే భద్రాణి పశ్యంతు, అందరూ మంచినే చూడాలి. లోకా సమస్త సుఖినో భవంతు, ఈ లోకమంతా సుఖంగా ఉండాలి. మా కశ్చిన్ దుఃఖ భాగ్ భవేత్, ఎవరికి దుఃఖమే కలగవద్దు. శ్రీయస్కాందాయ కళ్యాణ నిదయే నిదయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శుభోదయం.